ఎందుకు నాని పిచ్చి కుక్కలాగా అరుస్తుంటావు? నీకు ఒకటికి 100 సార్లు చెప్పాం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పని అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి పని అయిపోయింది అంటే అర్థం మీలాంటి పనికి మళ్ళీ ఎదవల పనులందరూ కూడా అయిపోయినట్లే. ఈరోజు నువ్వు నోరేసుకొని అరిసేసినా, పిచ్చుకుక్కలాగా మురికినా, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు గాని, తెలుగుదేశం పార్టీ నాయకులకు గాని, లేకుంటే నారా చంద్రబాబు నాయుడు గారి తలలో నడిచిన వెంట్రుక కూడా భయపడదు నాని, గుర్తుపెట్టుకో. ఈరోజు సిగ్గు శరం లేకుండా తెలుగుదేశం పార్టీ హయాంలో నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మాణం చేసిన, నిర్మాణం చేపట్టిన టిడ్కో ఇళ్ళని కనీసం అక్కడ ఒక ఇటుక కూడా వేయకుండా, మౌలిక సదుపాయాలు ఏమీ కల్పించకుండా, కనీసం నీళ్ల ట్యాంకర్ని కూడా తీసుకొచ్చి పెట్టకుండా, కనీసం నీటి ట్యాంకర్ని కూడా కట్టకుండా, విద్యుత్ సదుపాయాన్ని కూడా కల్పించకుండా, సిగ్గు లేకుండా 4 సంవత్సరాల తర్వాత ఆ టిడ్కో ఇళ్ళన్నిటికీ రంగులేసుకొని, నీ బ్రతుక్కి ఆ టిడ్కో ఇళ్ళన్నిటికీ రంగులేసుకొని, ఈరోజు ఒక రంగుల ముఖ్యమంత్రిని ఒక స్టిక్కర్ సీఎం తీసుకొచ్చి టిడ్కోయిల్ మొత్తం మేమే ఇచ్చేస్తున్నాం, పేద ప్రజానికానికి ఇచ్చేస్తున్నాం, ఇది మొత్తం మేమే కట్టాం, మేమే పొడిచామని మాట్లాడుతున్నావు. ఇక సిగ్గు లేకుండా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని 60 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి అక్కడ నిర్మాణం చేశావు, కానీ 10 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి అక్కడ ఒక వాటర్ ట్యాంక్ నిర్మాణం చేయడం చేతకలేదు నీ సిగ్గులేని బతుక్కి. మళ్ళీ నువ్వు మాట్లాడతావు చంద్రబాబు నాయుడుకి దమ్ముందా, మగాడు అయితే గుడివాడరా, పోటీ చేయని ఎరా, నీ మీద పోటీ చేసేదానికి చంద్రబాబు నాయుడు గారి దాకా అవసరమా? ఏనాని నీ మీద పోటీ చేసేదానికి చంద్రబాబు నాయుడు దాకా అవసరమా? ఆయన బూట్లు మోసావు, ఆయనకి టీ అందించావు, ఆయన కాళ్ళు మొక్కావు, ఆయన పాదాలు ఒత్తావు, ఆయన దగ్గర పాద పూజ చేసి నువ్వు తెలుగుదేశం పార్టీలో 2 సార్లు బీఫామ్ తీసుకొని ఈ రాష్ట్ర ప్రజానీకానికి కొడాలి నాని అనే ఒకడు ఒక దౌర్భాగ్యుడు ఉన్నాడని నీకు నువ్వు పరిచయం చేసుకున్నావు. అప్పుడు దాకా నీకు బ్రతుకు లేదు, గుర్తుపెట్టుకో. ఈరోజు నీ మీద చంద్రబాబు నాయుడు గారి దాకా అవసరం లేదు. చంద్రబాబు నాయుడు గారు గుడివాడలో ఎవరిని నిచ్చో పెడతారో ఈసారి వాళ్ళు నీ మీద బంపార్ మెజారిటీతో గెలిసి అదే గుడివాడలో నేను గొడ్డలిప్పి కొట్టకపోతే గుర్తుపెట్టుకోనని, ఆ గెలిచిన వ్యక్తి అదే గుడివాడ నియోజకవర్గం చుట్టూ నేను గొడ్డలిప్పి మరి ఊరేగించి మరీ కొడతారు. నీ సీన్ కూడా అయిపోయింది నాని. ఇప్పుడు టిట్కో లేదు, నువ్వు గొప్పగా కొట్టాను ఫీల్ అవుతున్నావు కదా, ఏదో మీరు కట్టాను ఫీల్ అవుతున్నారుగా. నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు మగాడి అయితే ఆ టిట్కో ఇల్లు నువ్వే శంకుస్థాపన చేసినట్లు, లేకుంటే మీ నాయకుడు శంకుస్థాపన చేసినట్లు, లేకుంటే దానికి శంకుస్థాపన కొబ్బరికాయ కొట్టినట్లు ఒక్కటంటే ఒక ఫోటో చూపించు, ఒక శంకుస్థాపన రాయి చూపించు.